సీతారామన్ పక్కన పెట్టి కోనరావుని పక్కన పెడితే ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అంటే ఏం చేసినా సాగుతుంది అంటారా సార్? ఎందుకంటే అడుగుతున్నాము జనరల్ గా, నేను చూసేదే ఇక్కడ మనం అమదల్స్కి వెళ్ళే వే ఉంది, సో రోడ్డు అంటే ఇప్పటికి కూడా అది మనం చేయలేనంత పరిస్థితులు ఉన్నామా అని అనిపించింది. యా అసమర్థుడు కదా, వాళ్ళ అవినీతి మీద దృష్టి తప్ప అభివృద్ధి మీద ఎక్కడ ఉంది? నేను ఆ రోజు 37 కోట్ల రూపాయలతో 100 అడుగులు రోడ్డు వేయాలని నిధులు మంజూరు చేయించాను. నేను పనులు ప్రారంభించాము, ఎన్నికలు కూడా వచ్చాక పనులు ఆపారు, ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని వాటిని రద్దు చేశారు. మళ్ళీ ఆ పనులు మంజూరు చేసుకోవడానికి వాళ్ళకి 2.5 సంవత్సరాలు పట్టింది. ఓ పక్కన మంత్రి, ఓ పక్కన స్పీకర్, ఇద్దరు అత్యున్నతమైన స్థానాల్లోనే ఉన్నారు. వీళ్ళిద్దరికీ అవినీతి తప్ప అభివృద్ధి మీద దృష్టి ఏది? 10 కిలోమీటర్ల రోడ్డు పూర్తి చేయలేటువంటి డమాపుచ్చలు సీతారాం రేపు నియోజకవర్గంలో ఏమని ఓటు అడుగుతారండి? సీతారాం అవినీతి వల్ల ఆ కాంట్రాక్టర్ దగ్గర 30 లక్షల రూపాయలు ఆ కొడుకు పెళ్లి చేయడానికి డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తి నీచుడి తమనే సీతారాం. సీతారాం అవినీతికి ఎన్ని కుటుంబాలు బలయ్యాయో తెలుసా? ఇప్పటికి 27 మంది చనిపోయారు ఆ రోడ్డు మీద. 200 పైబడి క్షతగాతులు అయిపోయారు. కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు, చేతులు ఇరిగిపోయిన వాళ్ళు, మెడలు ఇరిగిపోయిన వాళ్ళు, నడుము ఇరిగిపోయిన వాళ్ళు, లేవలేని వాళ్ళు ఇంతమంది ఉన్నారు. కేవలం సీతారాం అవినీతికి బలైపోయారు. ఆ కుటుంబాలకు ఎవరండి రక్షణ? అంటే వీళ్ళ అవినీతికి ప్రజలు బలి కావాలా? వీళ్ళ అవినీతి దాహానికి ప్రజల తాలూకా జీవితాలను పణం పెట్టాలనా? ఈరోజు నేను ఎన్నో రోడ్లు, గ్రామాలకు లేనటువంటి రోడ్లు నేను నిర్మిస్తే ఈరోజు ఈ ఇసుక దోపిడీ ఉన్న రోడ్లన్నీ కూడా ఈరోజు పూర్తి నాశనం చేశారు. కాబట్టి సీతారాం ఏం మొహం పెట్టుకుని అడుగుతాడు? జగన్మోహన్ రెడ్డి అయినా సీతారాం అని వీళ్ళిద్దరు అసలు ఏం మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? ఏం చేశారని అడుగుతారు? సింపుల్, మీకు ఒకటే ఒక్క మాటతో తెలుస్తా. తెలుగుదేశం 2014 నుంచి 2019 వరకు మాకు వచ్చినటువంటి ఆదాయం, ప్రజల పన్నులు ట్యాక్సుల రూపంలో వచ్చినటువంటి ఆదాయం 7 లక్షల కోట్లు. మేము చేసినటువంటి అప్పు 130 వేల కోట్లు, అంటే 830 వేల కోట్ల రూపాయలు మా మొత్తం ఆదాయం. 830 వేల కోట్ల రూపాయల్లో మేము సంక్షేమానికి 134 పథకాలు పెట్టి 18.4% నిధులను సంక్షేమానికి ఖర్చు పెట్టాం. జగన్మోహన్ రెడ్డి ఈ 2019 నుంచి 2024 వరకు రాష్ట్ర ఆదాయం 10 లక్షల కోట్లు. ఆయన అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ అది, నేనేదో రోడ్డుకు వచ్చింది చెప్పింది. ఆయన చేసినటువంటి అప్పులు 12 లక్షల 50 వేల కోట్ల రూపాయలు. ఆదాయం ప్లస్ అప్పు, అప్పు కూడా ఆదాయం కదా. మీరు అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టామంటే ఆదాయం కదా. 12.5 లక్షల 50 వేల కోట్లు, 10 లక్షలు 22 లక్షల 50 వేల కోట్లు. జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు ఎంత ఇచ్చానంటున్నాడు? 2 లక్షల 60 వేల కోట్ల రూపాయలు పంచానంటున్నాడు. 2 లక్షల 60 వేల కోట్లు తీసేస్తే 22 లక్షల 50 వేల్లో ఇంకా ఎంత ఉంది? 19 లక్షల 90 వేల కోట్లు. జీతాలు, నాతాలు, టీఏలు, డిఏలు ఇవన్నీ కూడా ఒక 13 వేల కోట్లు తీసేద్దాం. 13 లక్షల కోట్లు తీసేస్తే మిగిలా ఉన్నటువంటి రమారమి 6 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళి ఏమయ్యాయి చెప్పనండి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు మేము 65 వేల కోట్ల రూపాయలు అప్పులు చేసాం. చేసి 22 వేల కోట్ల రూపాయలతో 10 వేల మెగావాట్ల కరెంట్ను ఉత్పత్తి చేశాం, ఖర్చు పెట్టాం. రాజధాని నిర్మాణం కోసం 16 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 65 వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఖర్చు పెట్టాం. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రింకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇతర దేనికి అన్నిటికీ కూడా మేము అనేక ఖర్చు పెట్టాం. జగన్మోహన్ రెడ్డి దేనికి ఖర్చు పెట్టాడు ఈ 12 లక్షల కోట్లు చెప్పగలరా, చూపించగలరా? రైట్ సార్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకో మాట కూడా చెప్పారు, నేను మద్యపాన నిషేధం చేసే ఓటు అడుగుతా, లేకపోతే ఓటే అడగను అంటారు. మరి ఏం మొహం పెట్టుకుని అడుగుతాడు? ఇంకో మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, చాలా సభల్లో చెప్పారు, ఏదైనా ఒక మాట ఇచ్చి మాట తప్పితే ఆ ముఖ్యమంత్రిని చీపులతో కొట్టండి లేదా చెప్పులతో కొట్టండి అని చెప్పాడు. అమ్మ ఒడి మాట తెప్పావు, రైతు భరోసా మాట తెప్పావు, మధ్య నిషేధం మాట తెప్పావు,
సిపిఎస్ వార్డుల రద్దు మాట తెప్పాం, 234,000 ఉద్యోగాలు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ మాట తెప్పాం, చంద్రబాబు నాయుడు కన్నా బ్రహ్మాండమైన పిఆర్సీ ఇస్తానన్నా మాట తెప్పాం, రివర్స్ పిఆర్సీ ఇచ్చాం, అనేక పథకాలను రద్దు చేసాం, కరెంటు ఛార్జీలు పెంచని చెప్పి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నాడు ఆయన ఆ వేదిక మీద కరెంటు ఛార్జీలు పెంచనన్నాడు, 9 సార్లు పెంచాం. ఇవన్నీ మాట తెప్పడం మడవ తెప్పడం కదా. మరి జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్ర ప్రజలు దేంతో కొట్టాలి? చీపుర్లతోనా, చెప్పులతోనా, దేంతో కొట్టాలి? ఇది నేనేదో విమర్శించడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆడినటువంటి మాటల్ని ఒకసారి గుర్తు చేస్తున్నారు కదా. నీ కానీ ఇవన్నీ చెప్పిన మాటలే, ఇవన్నీ ఆయన చెప్పినటువంటి మాటలు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు విజయంతో ఆలోచించండి, రాష్ట్రం కోసం ఆలోచించండి. రాష్ట్రం అంతా ఒక పక్కన ఉంది, జగన్మోహన్ రెడ్డి అరాచకం ఒక పక్కన ఉంది. అరాచకం కావాలో, రాష్ట్రం కావాలో రాష్ట్ర ప్రజలే నిర్ణయించాలి. సూపర్ సార్, థ్యాంక్ యూ. అవినీతి కావాలో, అభివృద్ధి కావాలో రాష్ట్ర ప్రధానికం విజయంతో ఆలోచించాలి. మన పిల్లల బంగారు భవిష్యత్తు, బంగారు బాట కావాలో, వినాశనం కావాలో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రధానికానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు, తెలుగుదేశం జనసేన కూటమిని ఆదరించండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాజధాని నిర్మాణం కోసం, ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం, అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి కోసం, రాష్ట్రంలో పరిశ్రమలు రావడం కోసం, పారిశ్రామిక ప్రగతి సాధించడం కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా ఆలోచన చేయాలని ఆలోచించమని ప్రతి ఒక్కరికి కోరుతూ థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి వాల్యుబుల్ వర్డ్స్ అయితే చెప్పారు. అండ్ మీతో మాట్లాడాల్సిన ఇంకా చాలా ఉన్నాయి, బట్ మీరు గెలిచిన తర్వాత నాకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వాలి, అప్పుడు ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్, రైట్. చూసారు కదా గైస్, ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ ఇక్కడ దొంత వరకు సన్నిగా, మీ రాజేష్, బై బై. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 ఏంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేడి కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది, మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి. లేదు, కస్టమర్లు ఆపేద్దాం, పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం.